మిత్రులందరికీ అనేకానేక ఛానల్కు స్వాగతం. మిత్రులారా, అమృతోత్సవ భారతికి నిరాజన అర్పిస్తూ ఎందరో త్యాగదనుల స్వాతంత్ర సమరవీరుల చరిత్రలు నేటి యువతరానికి పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మిత్రులారా, ఎందరో వీరుల త్యాగాలు ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛకు స్వాతంత్రాలకు మూలహేతువులు. వారందరినీ తలుచుకుని మన జాతికి నీరాజనాలు ఎత్తవలసిన శుభతరుణం ఇది. ఈ సమయంలో నాటి జాతీయోద్యమ కవులను గురించి, వారి కవితలను గురించి కూడా తెలుసుకుందాం. విదేశీయుల పాలనలో చిరకాలంగా మగ్గుతున్న భారతమాత స్వేచ్ఛ కోసం, దేశ సంస్కృతి సముద్రణ కోసం, స్వాభిమాన పరిరక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసి వీర సమరం సాగించిన మహనీయ దేశభక్తులందరూ నాడు ప్రవహించారు. మితవాదమైన, అతివాదమైన, అహింసా మార్గమైన ఆవేశంగా దారి మళ్లించిన మాన్యులైన, సామాన్యులైన, రాజకీయ నాయకులైన, కవి పండితులైన, ఎవరిది ఏ మార్గమైనా అందరిది ఒకటే గమ్యం, అదే స్వాతంత్ర సిద్ధి. నాటి కవుల అంతర్యమంతా ఆధ్యాత్మికమే, సాధనంతా గీతాసారమే. కర్మపర త్యాగం, స్వధర్మ పరిరక్షణ వారి లక్ష్యం. వారు ఆదర్శమూర్తులు, త్యాగధనులు, నవభారత జాతీయ నిర్మాతలు, చిరస్మరణీయులు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తమ కళలే కరవాలాలుగా మార్చి అక్షరాయుధాలతో రవేస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు ప్రకలించిన స్వతంత్ర భారత వైతాళికులు వారు. స్వేచ్ఛా నినాదాన్ని సమరశీలతతో గానం చేసిన ఆ మహాకవి యోధుల్ని కొందరిని ఈరోజు మనం స్మరించుకుందాం. మగబుట్టు అందగలేదో, పౌరుషము జన్మాంతరములను పొందేదో, దాస్యమును సంఖ్యలను విదారింపవో అంటూ మాతృప్రేమను, స్వాతంత్ర పిపాసను వీరావేశంతో రంగరించి ఉద్బోధించిన వైతాళికుడు నాగనార్య. చేత బిడిపాకును గుండె జీల్చి నెట్టవోడుచు రుధిరమ్ము భక్తమై నిడవేళ మాతృదేశ పట్టమున మాసియున్న రంగునకు దిద్ది మెరుగు కోర్పక రాదే, రంగునకు దిద్ది మెరుగు కోర్పంగా రాదే అంటూ తమ వీరపూజ కావ్యంలో దేశ ప్రజలను కర్తవ్యోన్ముఖులను గావించే ప్రయత్నం చేశారు. ప్రథమ స్వాతంత్ర సమరానికి 10 సంవత్సరాలకు ముందుగానే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన మహావీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను స్వాతంత్ర వీరుడు అనే కావ్యంలో వివరించారు నాటి ఉద్యమ కవి నరసరామయ్య. అతడు ప్రారంభం వర్ణించినట్టి ఉద్యమమే రౌలుసు ఒక దశాబ్దమునకు క్షితి సిపాయి పితూరిగా, కింవదంతి కన్నా స్వాతంత్ర సమరంబుగా జ్వలించే అతని జీవాత్మ భౌతికమైన తనువు వదిలి అంతటా వ్యాపించి బహుమోద్యమము లొలరించి 1 శతాబ్దమునకు మాతృభూమికి స్వాతంత్ర మాటను గూర్చు. సమకాలీన దేశస్థితిని తాదాత్మకంగా ప్రతిబింబచేసే సమర కవితలు రచించి జాతిని ఉత్తేజితం చేసిన మహామహుల్లో గడియారం వెంకటశాస్త్రి గారు ప్రముఖులు. మొఘలులను ఎదిరించి ఘోర సంగ్రామం గావించి హైందవధర్మ పతాకం ప్రతిష్ఠ చేసిన వీరకేసరి శివాజీ, అదేవిధంగా ఆంగ్లేయుల నిద్రించి స్వరాజ్య స్థాపన సాధించాలన్న ఆశయంతో శివభారత కావ్యం రచించారు ఆయన. వడలేండు మహారాష్ట్ర వీరులారా, కరిగిపోయేడు రిపుల మస్తకములు, మనకు రణరంగములు పెండ్లి మంటపములు, వీరలక్ష్మితో జయలక్ష్మి విజయమాడు, కులమతాచార సంకులిత మాయగ చేసి ప్రబల జాతీయత పాదుగొలిపి వడలేండు మహారాష్ట్ర వీరులారా. భారతదేశాన్ని జన్మించిన ప్రతి వ్యక్తి తెల్లదొల్ల దుష్పరిపాలన అంతమొందించాలని కంకణబద్ధులైన కాలం అది. 1857 ప్రథమ భారత స్వాతంత్ర సమరగాథను భాషా కవిదులు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు సిపాయి పితూరి పేరుతో రచించారు. ఇది కడమాట ఎద్ది ఒకరెవ్వరి కార్యము కాదు, అందరూ గదిసి గ్రహించి చేయవలే, ఖడ్గముతో విజయంబు కావాలని, బ్రతిముగా నిలపవలే బాదుషాజికి గద్దెయందు, సంపద వెలయించి నిలపవలే భారతమందున శాంతి సంపదలు. ఈ మహాయజ్ఞంలో చేరనివాడు మాతృ గర్భంబ చెరుపు పుట్టినట్టి ఒక పెద్ద రాచపుండు, దేశ చరిత్రలో దేశద్రోహిగా ఒరగలడు అన్నారు ఆవేశంగా. బ్రిటిష్ ప్రభుత్వం లాలా లజపతి రాయ్ని మాండలే జైలులో బంధించినప్పుడు దేశం యావత్తు ఆవేశ ఆక్రోశాలకు, రోదోద్రేకాలకు ఊగిపోయిన ఉద్రిక్త తరుణంలో చిలకవర్తి లక్ష్మీనరసింహ పంతులు గారు ఇలా అంటారు: చెరసాలలు పృథు చంద్రశాలలే ఎగున్ చేదోయి గావించు నా ఎర్రదండలు విరిదండలయ్యడున్, హేయంబైన చోడంబలే పరమాన్నంబగు మోటు కమ్ముల్లే తాల్పని పట్టు సెల్వాలగున్, స్థిరుడై ఏనుడు ఆత్మదేశమును భక్తిని దాల్చునప్పట్టునను. ఇంకా అంటారు: ఎందరి సంతకుండా మరి ఎందరి బందీలకు అందకుండా ఇంకెందరి దేశమును విడిచి ఈడిగలు పడకుండా మరెవ్వరే చందమునన్ క్షేమం పడక చప్పును చప్పుడునే స్వరాజ్యము హైందవులార చింతలకుడి చెరసాలకు ఎగుతున్నచో. ఇది దేశభక్తి పరాకాష్ఠ. దేశభక్తులు ఎందరూ ఎన్ని విధాల శ్రమ కోర్చి తమ సర్వస్వాన్ని త్యాగం చేస్తేనే కదా స్వాతంత్ర్యసిద్ధి లభించేది. అది సునాయాసంగా లభించేదా అంటూ దేశ ప్రజలను తన ద్వంద్వ భావనాశక్తితో స్వాంతనపరిచి కర్తవ్యోన్ముఖులుగా ఉంచే ప్రయత్నం చేశారు ఆయన. అదే సమయంలో 1907 ఏప్రిల్ 19 నుండి 24 వరకు బిపిన్ చంద్రపాల్ పర్యటన సందర్భంగా రాజమహేంద్రవరంలో జరిగిన మహాసభలో చిలకమర్తి వారు ఆలపించిన దేశభక్తి గేయాలు భారత స్వాతంత్ర్యోద్యమ గీతాల్లో కల్లా సుప్రసిద్ధులై ఆపాల గోపాలం అలవోకగా పాడుకునే దేశభక్తి గీయమైంది. ఆయన భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేకదోడలై ఏడ్చుచుండ తెల్లవాడని గడిసరి గొల్లవాడు పితుకుచున్నాడు మూతులు బిగిగట్టి దుడుగుతనమున తీరది గడుచుతనము నేర్పుతో తల్లి ఎగచేప నేర్పవలయు అంటారు ఆయన. విదేశీయుల పాలనలో మగ్గుతున్న భారతదేశ స్వేచ్ఛ కోసం, దేశ సంస్కృతి సముద్రణ కోసం, స్వాభిమాన పరిరక్షణ కోసం సముజ్వల సమరం నేర్పిన మాన్యులు, సామాన్యులు, పండితులు, పామరులు ఎందరో. గాంధీజీ సాగించింది సత్యాహింసలే శస్త్రాస్త్రాలైన సాత్విక సమరం, జాతి స్వాతంత్రం, ధర్మ పరిరక్షణే సమరాశయం. రాజశేఖర శతాబ్దాన్ని గాంధీజీ పిలుపునందుకుని స్వాతంత్ర్యోద్యమంలో దూకారు. దేశభక్తుల చరిత్రలు ప్రజాప్రబోధకాలను తలచి రచించిన రాణా ప్రతాపని కావ్యంలో ఆయన అంటారు: పొడమి యధర్మములు పొదిలి పొంగుచు దాస్యము వీరధర్మమును ముడిపడి మాతృదేశము విముక్తికి నా శరీరమందునన్ కడపడి రక్తబిందువును గాని మిగుల్చు కొనంగబోకనే గరిపెదనేని యా ధరణి ధన్యుడనయ్యేది నీ భవంబునన్ అన్న రాణా ప్రతాపసింహుని ఆశయం ఆనాటి దేశభక్తులకు హృదయాలను పులకింపజేసింది. 1908 జూలై 30వ తేదీన బెంగాల్ రాష్ట్రానికి చెందిన బెంగాల్ రాష్ట్రం రెండుగా విభజించబడింది. ప్రజల ఆగ్రహానికి కారణమైన ఈ విభజనను బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, అరవింద్ ఘోష్ తదితర నాయకులు వినూత్న రీతిలో నిరసించి ఉద్యమించారు. 100 సంవత్సరాలు పైబడి దాశశృంఖలలో మొగ్గుతున్న భారతజాతి విముక్తికై దృఢశీక్షతో సాగిన దేశవ్యాప్త ఉద్యమానికి బంకించంద్ర చటర్జీ వందేమాతరం గీతం అద్భుత శక్తిగా ఉపయోగపడింది. వందేమాతర గీతం బ్రిటిష్ పాలకుల గుండెల్లో భయప్రకంపనలు రేపింది. నాటి ఉద్యమం వందేమాతర ఉద్యమంగా పేరుగాంచింది. స్వాతంత్ర సమరంలో యావత్ భారతాన్ని ఉరుతులేగించిన దేశభక్తికి, స్వాతంత్ర పిపాసకు ప్రతీకగా నిలిచింది వందేమాతరం. వందేమాతరం సుజలాం సుఫలాం మలయ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందేమాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకు సుమిత దుర్మదల శోభిని సుహాసినీం సుముదర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందేమాతరం. సంవత్సరంలో 6 సంవత్సరాలు మాండలే కారాగార శిక్ష అనుభవించి వచ్చిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్వపరిపాలన పూర్ణ స్వరాజ్యానికి దారితీయగలని భావించారు. స్వాతంత్రం నా జన్మ హక్కు, సాధించి తీరుతానని గర్జించారు లోకమాన్య. దేశ ప్రజల్లో దాగి ఉన్న స్వాతంత్ర పిపాసను రెచ్చగొట్టి జాతిజనుల ఉద్దేశంతో పాడుకునే సమరగీతంగా మారింది ఆయన ప్రతిజ్ఞ. స్వాతంత్రం నా జన్మ హక్కు అన్న ఆయన మాట రణ నినాదమై బ్రిటిష్ పాలకుల గుండెల్లో శతఘ్నులు పేల్చిన నాటి స్వాతంత్ర్యోద్యమ గీతాల్లో అత్యధికంగా ప్రజల్ని ఆకర్షించి కర్తవ్యోన్ముఖులను చేసిన గీతంగా మారింది. స్వాతంత్రమే మా జన్మ హక్కని చాటండి, నిరంకుశంబకు శత్రులెదిరినా నిర్భయముగా ఎదిరించండి, పరుల దాస్యమైన బాధలు పొంది బతికిని చచ్చిన భేదమే లేదు, కవోష్ణరిదిన దారులతోడ స్వతంత్ర సమరం నెరపండి, ఎంతకాలం వీటి సహించి ఉన్న దోపిడి మూకకు దైరాదన్నా అన్నది ఆ గీతం. 1919లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. దేశానికి స్వపరిపాలనాధికారం ఇస్తామని ప్రజలకు ఇచ్చిన మాట నీటి మూటేనని బ్రిటిష్ ప్రభుత్వం నిరూపించుకుంది. దేశమంతటా ఊరు వాడ ప్రభుత్వ వ్యతిరేక నిరసన వెల్లుబుకింది. విప్లవాన్ని అణచివేయటానికి దమననీతిని ప్రయోగించింది ప్రభుత్వం. నాడు బెజవాడలో జరిగిన నిరసన సభలో రుక్మిణమ్మ అనే 60 సంవత్సరాల వితంతు సాంప్రదాయ ధౌడవస్త్రాలు ధరించి వేదికపై ఆలపించిన మంగళగీతం ఒకసారి వినండి. అమ్మా భారతి భారతనారీ మంగళదాయిని, లక్ష్మీపార్వతి వాణీరూపిణి, బ్రహ్మవిష్ణు పరమేశ్వర రూపిణి, అమ్మా భారతి భారతనారీ మంగళదాయిని, నలురాణివి మా నోట నిలిచి జ్ఞానము నీయగదే శివుని రాణివి నా జాతి భవభాగ్యములు నిలిపగదే అమ్మావాణి భారతవాణి పాడి పంటలకు దాన ధర్మమునకు కొదువలేని తీరున మాకందరికీ శిశు సంపదలిచ్చే తల్లి అమ్మా భారతి భారత నారీ మంగళదాయిని విష్ణు వక్షస్థల నివాసిని అమ్మా భారతి భారత నారీ మంగళదాయిని మాతృదేశాన్ని మాతృదేవిగా భావించి ప్రార్థించే సాంప్రదాయం తెలుగువారిది. సభకు హాజరైన అనేక మంది స్త్రీలు ఆ వృద్ధగాయని నొసట కుంకుమ దిద్దిన సంఘటన దేశ చరిత్రలోనే మహోజ్వలమైన ఘట్టం. 1920లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా బాపూజీ నాయకత్వాన దేశమంతటా మహోద్యమం ప్రారంభమైంది. అప్పుడే జలియన్వాలాబాగ్ దురంతం జరిగింది. దేశమంతటా క్రోధానోజ్వాలు ప్రచురేలసాగాయి. తెలుగు జాతీయ కవి గరిమెల సత్యనారాయణ తన ఆవేదనను ఆక్రోశాన్ని ఈ విధంగా తన కవితలో తెలియజేశారు. కంట గుడ్డను పెట్టి కర్ణాన వేలెట్టి వింటావట్రా ఓరయ్య, మొన్ననే 3 సంవత్సరాలు దాటి శత్రువులు గెలిచి వచ్చినారు. సత్యాగ్రహమిని సర్వేషు పూజింప కత్తితో తెగ నరికినారు. అయ్యో కటికిడెండపు తెల్లవారు అంటూ వేదన వ్యక్తపరిచారు. అంతేకాక బ్రిటిష్ వారిపై ప్రజలు తిరగబడే విధంగా తమ కళాన్ని కరవాలంగా చేసి తెల్లదొరతనాన్ని నిరసిస్తూ ఇలా అంటారు: మాకొద్దీ తెల్లదొరతనము దేవ, మాకొద్దీ తెల్లదొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించి మాకొద్దీ తెల్లదొరతనము, 12 దేశాలు పండుతున్నా గాని పట్టెడన్న మీద లోపమండి, ఉప్పు ముడితే దోషమండి, నోట మట్టి కొట్టి పోతడండి, కుక్కలతో పోరాడి కూడు తింటామండి మాకొద్దీ తెల్లదొరతనము, ధనం కోసం వాడు దారి చేసుకుని కళ్ళు సారాలమ్ముతాడు, మాదు మూట ముల్లెలు దోచుతాడు, ఆలి మెల్లో పూసలు తెంపుతాడు, మా గంటలు దుమ్మోశాడు కాటికి దరిచేర్చాడు మాకొద్దీ తెల్లదొరతనము, కోర్టులంటూ పెట్టి పార్టీలు పుట్టించి స్నేహభావము చంపినాడు, ద్రవ్య దాహము కడిపించినాడు, చెడ్డ యువులు కల్పించినాడు, మా ఆహారముల నుంచి ఆహాలు అనిపించినాడు మాకొద్దీ తెల్లదొరతనము, దండు పట్టుకు వచ్చి కాల్చవచ్చిన గాని కూర్చున్న చోటును విడువము, పాడుకుంటూ రాట్నములు తిప్పుతాము, రాజసూత్రము వాడి ఒడుకుతాము, శాంతి తప్పం మేము సంతసము విడువాము మాకొద్దీ తెల్లదొరతనము, స్వచ్ఛ తేజముతోడ స్వేచ్ఛావధుమని కారాగృహమును వేచి ఉంది, పూలగుచ్చము దాల్చి ఉంది, మీకు ముచ్చటలను తెలుపుతుంది, ఈ చచ్చు రాజ్యం వీడి సరిగా జైలుకు రండి మాకొద్దీ తెల్లదొరతనము, ప్రపంచంలో శాంతి ప్రేమదీపములు వెలిగించని దేశమాత, గాంధీ తెలిగించని కొత్త వ్రాత, స్వేచ్ఛ ఒలిపించి మా శక్తి చేత, బలము దుర్బలము మాకు భేదమిచ్చుట లేదు మాకొద్దీ తెల్లదొరతనము అంటూ ఆలపించిన సుదీర్ఘమైన గీతం నాటి భారత ప్రజల దయనీయమైన స్థితిని వర్ణిస్తూనే అతి బలవంతమైన బ్రిటిష్ ప్రభుత్వంపై గుండె బలంతో ప్రజలు తిరగబడాలని అద్భుతమైన ప్రజల భాషలో ఉద్బోధించారు కవి. ప్రాణాలు అర్పించైనా స్వరాజ్యం సాధిస్తామని ప్రజల చేత శపథం చేయించారు. మిత్రులారా, విన్నారు కదా ఈనాటి కొన్ని జాతీయోద్యమ కవితలు. మరికొన్ని వచ్చే సంచికలో చూద్దాం. నమస్తే.